అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందామా కుబేరుడి కొలను బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు ఆయనకు కుమారుడుగా జన్మించాడు రాజు అతడికి మహాశాసనుడు అని పేరు పెట్టాడు కొద్ది కాలం తరువాత రాణి మరొక కొడుకును కన్నది ఆ శిశువుకు సోమదత్తుడని పేరు పెట్టాడు కొడుకులిద్దరూ పుట్టిన మరి రెండు సంవత్సరాలకు రాణి కాలగతి చెందింది రాజు మరొక వివాహం చేసుకున్నాడు కొంతకాలానికి రాణి ఒక కుమారుణ్ణి కన్నది ఈ వార్త విని రాజు చాలా సంతోషించి భార్యతో ఈ శుభ సమయంలో ఏదైనా వరం కోరు ఇస్తాను అన్నాడు ఆ వరం అవసరమైనప్పుడు కోరుకుంటాను అన్నది రాణి ఈ చిన్న రాణి కొడుకు పేరు ఆదిత్యుడు అతడు క్రమంగా రాజోచితమైన విద్యలన్నీ నేర్చుకుంటూ యవ్వనవంతుడయ్యాడు రాణి ఒకనాడు రాజుతో ఆనాడు తమరిస్తానన్న వరం ఇప్పుడు కోరుతున్నాను ఆదిత్యుణ్ణి యువరాజుగా అభిషేకించండి అన్నది ఈ కోరిక వింటూనే రాజు నిశ్చేష్టుడైపోయి నా మొదటి భార్య కుమారులిద్దరుండగా ఆదిత్యుడికి యువరాజు పదవి ఎలా ఇవ్వగలను నీ కోర్కె న్యాయ సమ్మతం కాదు అన్నాడు ఈ విధంగా రాజు తన కోర్కెను నిరాకరించినా రాణి ఊరుకోక వీలైనప్పుడల్లా తన కొడుకును యువరాజును చెయ్యమని పీడించసాగింది రాజు ఆమె తన మంకుపట్టు వదలదని గ్రహించాడు అంతేకాక పెద్ద కుమారులిద్దరికీ ఆమె వల్ల ఏదైనా హాని జరగవచ్చన్న శంక కూడా కలిగింది రాజు ఒకనాడు పెద్ద కొడుకులిద్దరినీ పిలిచి సంగతి సందర్భాలన్నీ చెప్పి మీరు నగరం విడిచిపోయి కొంతకాలం పాటు మరెక్కడైనా ఉండండి నా తదనంతరం రాజ్యం మీకే చెందుతుంది కనుక అప్పుడు తిరిగి వచ్చి రాజ్యపాలనాభారం వహించవచ్చు అని సలహా ఇచ్చాడు తండ్రి కోరిక ప్రకారం మహాశాసనుడు సోమదత్తుడు నగరం వదిలి దాని పొలిమేరలను చేరేటంతలో చిన్నవాడైన ఆదిత్యుడు కూడా వెంట రావడం కంటపడింది పెద్దవాళ్ళిద్దరూ ఎంత చెప్పినా ఆదిత్యుడు తిరిగి వెళ్ళనన్నాడు ముగ్గురు కలిసి కొన్నాళ్లకు హిమాలయ ప్రాంతంలోని అరణ్యాలను చేరుకున్నారు ఒకనాడు ముగ్గురు ప్రయాణ బడలిక తీర్చుకునేందుకు ఒక చెట్టు కింద కూర్చున్నారు మహాశాసనుడు చిన్నవాడైన ఆదిత్యుడితో తమ్ముడు ఆ కనపడే చెట్ల సమీపాన కొలను కనిపిస్తున్నది అక్కడికి పోయి నీ దాహం తీర్చుకొని మా కోసం తామరాకుల దొప్పల్లో నీరు తీసుకురా అని చెప్పాడు ఆదిత్యుడు వెళ్ళి కొలను నీటిలో దిగగానే అక్కడ ఉండే జలపిచాచి అతణ్ణి పట్టుకొని నీటి దిగువన తన ఇంటికి తీసుకుపోయింది ఎంతకూ ఆదిత్యుడు రాకపోయేసరికి మహాశాసనుడు సోమదత్తుణ్ణి పంపాడు అతణ్ణి జలపిచాచి పట్టుకుంది కొంతసేపు చూసి మహాశాసనుడు తమ్ములకేదో ప్రమాదం జరిగి ఉంటుందనుకొని కత్తి చేతబట్టుకొని కొలను దగ్గరకు వెళ్ళాడు అతను కొలనులో దిగకుండా గట్టు మీదే నిలబడి నీటికేసి పరీక్షగా చూస్తూ ఉండటం గమనించిన జలపిసాచి అతడు తమ్ములలాగా తొందరపడి కొలనులో దిగడని గుర్తించింది జలపిసాచి ఒక బోయవాడి రూపంలో మహాశాసనుడి దగ్గరకు వచ్చి అలా చూస్తూ నిలబడ్డావేం దాహంగా ఉంటే కొలనులో దిగి దాహం తీర్చుకోరాదా అన్నది మహాశాసనుడు ఆ సలహా వింటూనే ఇందులో ఏదో మోసం ఉన్నదని గ్రహించి నీ వాలకం చూస్తుంటే నా తమ్ములిద్దరినీ నువ్వు కనపడకుండా చేశావన్న అనుమానం కలుగుతున్నది నిజం చెప్పు అన్నాడు నువ్వు కొంచెం వివేకిలా ఉన్నావు నిజం చెబుతాను ఒక్క జ్ఞాన సంపన్నులను మాత్రం వదిలి కొలను దగ్గరకు వచ్చే మిగతా వాళ్ళందరినీ పట్టి బంధిస్తాను అలా చెయ్యమని కుబేరుడి ఆజ్ఞ అన్నది జలపిశాచి అంటే నువ్వు జ్ఞానవంతుల నుంచి ఉపదేశం పొందగోరుతున్నావన్నమాట నేను నీకు జ్ఞానపూత చెయ్యగలను కానీ చాలా మార్గాయాసంలో ఉన్నాను అన్నాడు మహాశాసనుడు వెంటనే జలపిశాచం అతణ్ణి నీటి అడుగున ఉన్న తన ఇంటికి తీసుకుపోయి అతిథి మర్యాదలు చేసి ఉచితాసనం మీద కూర్చోపెట్టి తాను అతడి పాదాల దగ్గర కూర్చుంది మహాశాసనుడు తాను గురువుల నుంచి విన్నది స్వానుభవం ద్వారా తెలుసుకున్నది అయిన పరమజ్ఞానాన్ని గురించి జలపిశాచికి చెప్పాడు వెంటనే జలపిశాచం బోయవాడి రూపం విడిచి తన నిజరూపంతో మహాత్మా నువ్వు మహాజ్ఞానివి నీ తమ్ములలో ఒకరిని నీకు ఇవ్వదలిచాను ఇద్దరిలో ఎవరు కావాలో కోరుకో అన్నది అయితే ఆదిత్యుండి ఇవ్వు అన్నాడు మహాశాసనుడు పెద్దవాణ్ణి వదిలి చిన్నవాణ్ణి కోరటం ధర్మం అవుతుందా అన్నది జలపిశాచి ఇందులో ధర్మం కానిదేమీ లేదు నా తల్లికి నేను మిగిలి ఉండగా నా పినతల్లికి ఒక కుమారుడు ఉండవద్దా నా పినతల్లి తన కొడుకైన ఆదిత్యుడి కోసమే నా తండ్రిని రాజ్యం కోరింది మా తండ్రి ఆజ్ఞపై మేము అడవులకు బయలుదేరాము సోదర ప్రేమ చేత అమాయకుడైన ఆదిత్యుడు మా వెంట వచ్చాడు పెద్దవాళ్లమైన మేము తిరిగి నగరానికి వెళ్ళినప్పుడు ఆదిత్యుడెక్కడా అని ప్రజలు అడిగితే అతణ్ణి జలపిసాచి మింగివేసిందని చెప్పడం ఏ రకం న్యాయమవుతుంది అని మహాశాసనుడు జలపిసాచిని ఎదురు ప్రశ్నించాడు అప్పుడు జలపిసాచి మహాశాసనుడి కాళ్లకు నమస్కరించి నీ అంత గొప్ప జ్ఞాన సముద్రుణ్ణి నేనింతవరకు చూడలేదు నీ తమ్ములిద్దరికీ స్వేచ్ఛ ఇస్తున్నాను ఈ అరణ్యంలో ఉన్నంతకాలము నాకు అతిథులుగా ఉండండి అన్నది మహాశాసనుడు తమ్ములు జలపిసాచికి అతిథులుగా ఉండిపోయారు కొంతకాలానికి వాళ్ల తండ్రి బ్రహ్మదత్తుడు చనిపోయినట్లు తెలిసి మహాశాసనుడు తమ్ములతో జలపిసాచితో కాశీరాజ్యానికి వెళ్ళాడు మహాశాసనుడికి రాజ్యాభిషేకం జరిగింది అతడు సోమదత్తుణ్ణి తన ప్రతినిధిగాను ఆదిత్యుణ్ణి సేనాధిపతిగానూ నియమించాడు తనకు మేలు చేసిన జలపిసాచికి చక్కని విడితి ఏర్పాటు చేసి దాని అవసరాలు గమనిస్తుండేందుకు నౌకర్లను నియమించాడు విన్నారు కదా రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను